హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ డే ఆఫ్ మీ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ 2025. అందరూ ఎలా ఉన్నారు? సో బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, అ లిటిల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, 1.5 ఇయర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టం తర్వాత మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్లో ఐ హ్యావ్ రీస్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ. సో గుడ్ న్యూస్ ఏంటంటే, ఆఫ్టర్ 1.5 to 2 months ఆఫ్ స్ట్రగుల్ బిట్వీన్ ద ప్రిపరేషన్ అండ్ పాపం చూసుకోవడం, సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ బ్యాక్ అట్ బీయింగ్ కన్సిస్టెంట్. ఏంటంటే మినిమమ్ 6 hours టు మ్యాక్సిమమ్ ఆఫ్ 8 hours నేను ప్రిపరేషన్కి అయితే ఇవ్వగలుగుతున్నా. రియల్లీ దట్స్ అచీవ్మెంట్ అనే చెప్పగలను. 3 years అనేది అయ్యింది నా ఫస్ట్ స్టడీ బ్లాగ్ అనేది అప్లోడ్ చేసి. సో అప్పటి నుంచి ఇప్పటికీ టన్స్ ఆఫ్ థింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఫైనల్లీ ఏమైతే అది అయ్యింది. బట్ లాస్ట్కి ఏంటంటే నా ప్రిపరేషన్ అయితే మళ్ళీ అదే స్టేజ్కి వచ్చింది, అంత డెడికేటెడ్గా చదివే సిచ్యువేషన్లో అయితే ఉన్నా కాబట్టి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో స్టడీ బ్లాగ్ వస్తే, హ్యావ్ స్టార్టెడ్ మై డే ఎట్ 9:15. ఏంటంటే మా అమ్మాయి 12 to 11 పడుకుంటుంది కాబట్టి డే అయితే లేట్గానే స్టార్ట్ చేస్తున్నా. పొరపాటున ఎప్పుడైనా సరే 6 లేచి చదువుకుందామని అలారం పెట్టుకున్నానా, ఇంకేం లేదనమాట, నాకన్నా ముందు లేచి కూర్చుంటుంది అలారం మొగ్గానే. సో కాబట్టి డే అయితే లేట్గానే స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేశానంటే టుడూ లిస్ట్ అయితే రాసేసుకున్నా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ముందు రోజు టుడూ లిస్ట్ అని అయితే రాసేసుకుని ఉంచుకోవాలి మనం, అప్పుడే మన డే అనేది కొంచెం పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. బట్ నైట్ కొంచెం టైం సరిపోకపోవడం వల్ల నేను టుడూ లిస్ట్ అయితే మార్నింగ్ రాసుకున్నా. సో ఫస్ట్ థింగ్ నేను ఈరోజు ఏం చేశానంటే టైపింగ్ చేశాను. సో మీరు కనుక ఛానల్కి కొత్త అయితే, నేను టైపింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను ఫర్ ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్. సో 30 days వరుసగా టైప్ చేయాలన్నమాట ఫర్ 30 minutes. సో ఆ ఛాలెంజ్లో భాగంగా నేను ఫస్ట్ అయితే టైపింగ్ అయితే చేసేసుకున్నా. సో కాబట్టి వర్టికల్గా రికార్డ్ చేసుకున్న వీడియో కూడా. సో టైపింగ్ స్పీడ్ అయితే నేను టార్గెట్ 60 పెట్టుకున్నా. సో ఆఫ్టర్ 14 days, సో ఈరోజు అయితే 14 days అయింది ఛాలెంజ్ స్టార్ట్ చేసి. సో ఫస్ట్ టైం నా స్పీడ్ 61 వచ్చిందనమాట. సో ఏంటంటే రేపు పొద్దున్న జాయినింగ్ వచ్చాక ఏంటంటే కొంచెం వర్క్ అయితే ఉంటుంది కదా. సో వర్క్ అనేది మనం త్వరగా చేసుకుంటేనే ఇటు ప్రిపరేషన్కి అయితే నేను టైం ఇవ్వగలను కాబట్టి. సో ఇప్పటి నుంచే టైపింగ్ స్పీడ్ కొంచెం ఉంటే తర్వాత యూజ్ అవుతుంది, అటు ప్రొఫెషనల్ పరంగాను అండ్ ఆల్సో ప్రిపరేషన్ పరంగా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే టైపింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి. సో నా టైపింగ్ స్పీడ్ని అయితే నేను పెంచుకుంటున్నా. సో 30 minutes టైపింగ్ అండ్ 15 minutes ఏంటంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి 1 hour అయితే అయిపోయింది. సో 10:30 నేను నా సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఆఫ్టర్ సమ్ 10 minutes బ్రేక్. సో ఏంటంటే సెకండ్ సెషన్ వచ్చేసరికి నేను ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేశాను. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, లాస్ట్ టైం అయితే నేను మీరు లాగ్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో ఎన్సీఆర్టీ నుంచి ఆన్సర్ రైటింగ్ రాశాను కదా. సో ఎన్సీఆర్టీస్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్కి వచ్చాము, నేను మా ఫ్రెండ్ కలిపి రాస్తున్నాం. సో కాబట్టి 2023 మెయిన్స్లో ఇచ్చిన పాలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద నేను ఆన్సర్ రైటింగ్ అయితే రాస్తున్నా. ఇప్పుడు మీరు చూసారు కదా దట్ ఏంటంటే మనకు ఆన్సర్ రైటింగ్లో లాస్ట్లో కమెంట్ అని, ఎవాల్యుయేట్ అని, డిస్కస్ అని, సో ఇలా వేరియస్ కీవర్డ్స్ ఉంటాయి కదా. అన్ని కీవర్డ్స్ ఒకేసారి తెలుసుకున్నా సరే కొంచెం గుర్తుంచుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఏ క్వశ్చన్ అయితే రాస్తున్నానో ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ గురించి తెలుసుకుని సో దాన్ని అప్లై చేస్తూ ఒకసారి నేను రాశానంటే కనుక బెటర్గా గుర్తుంటుంది కాబట్టి ఏ కీవర్డ్ ఏ క్వశ్చన్ వస్తుందో అప్పుడే నేర్చుకుందామని ఫిక్స్ అయ్యా. సో ఫస్ట్ అయితే ఆ కీవర్డ్ గురించి తెలుసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి కమెంట్ ఉంది కదా, కమెంట్ అంటే ఏంటంటే ఒక మోస్ట్లీ ఏంటంటే ఒక ఎవరైనా చెప్పిన స్టేట్మెంట్ కానీ లేకపోతే ఒక ఫ్యాక్ట్ ఉంటుందన్నమాట. సో దాని గురించి మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఏంటి అండ్ దెన్ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో సో దానికి సపోర్టివ్గా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో ఆ ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తూ సమ్ ఎగ్జాంపుల్స్ లేకపోతే మనకి రిపోర్ట్స్ లాంటివి ఉంటే కనుక డేటా అయితే ప్రజెంట్ చేయాలి. బట్ లాస్ట్లో ఏంటంటే మన ఒపీనియన్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి బికాస్ అది కమెంట్ కాబట్టి. ఒకవేళ క్రిటికల్లీ కమెంట్ అంటే కనుక ఏం చేయాలంటే సేమ్, బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని నెగేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇది 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 అని ఇచ్చారంటే కనుక అదే రాయకుండా దాన్ని నెగెట్ చేస్తూ ప్రోస్ అండ్ కాన్స్ రెండూ రాయాలన్నమాట. సో అలా క్రిటికల్గా ప్రోస్ అండ్ కాన్స్ రెండూ రాసి దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే ప్రజెంట్ చేయాలి, అప్పుడు అది క్రిటికల్లీ కమెంట్ అవుతుందని నేను ఏదైతే రీసెర్చ్ చేశానో గూగుల్లో. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే నా ఆన్సర్ అనేది స్ట్రక్చర్ ఆ విధంగా నేనైతే స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నా. సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే మామూలుగా ఫ్యాక్చువల్గానే క్వశ్చన్ అడిగారనమాట. సో నాల్సా ఏదైతే ఉందో మనకి, సో దాని రోల్ గురించి, దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారు నేషనల్ లీగల్స్ ఐ మీన్ లీగల్ ఫ్రీ లీగల్ సర్వీసెస్కి, సో ఆ క్వశ్చన్ అయితే అడిగారు. సో మోస్ట్లీ ఫ్యాక్చువల్ కాబట్టి ఆ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకొని అండ్ దెన్ ఏ ఫ్యాక్ట్స్ అయితే ఏమన్నా ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో అది ఎలా రన్ అవుతుంది, సో ఒకవేళ సరిగ్గా లేకపోతే కనుక దానికి మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వే ఫార్వర్డ్లో ఇంక్లూడ్ చేస్తూ ఆన్సర్ అయితే ఒక స్ట్రక్చర్గా అయితే ఫామ్ చేసేసుకున్నాం.
టైం విషయానికి వస్తే టైం అయితే ప్రజెంట్ ఎక్కువే తీసుకుంటున్నా, బికాజ్ ఇది ఇనీషియల్ స్టేజ్ కదా. సో ఇప్పటిదాకా అయితే ఎక్స్పీరియన్స్ లేదు, సో కాబట్టి ఎక్కువ టైమే తీసుకుంటున్నా. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, దట్ ఏంటంటే ఆన్సర్ టు ఆన్సర్ టైం తగ్గుతుంది కానీ పెరగట్లేదు. కాబట్టి అదేంటంటే ఒక అచీవ్మెంట్గానే చెప్పుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకున్నా సరే మనకు తగ్గుతుంది కాబట్టి సో అంతగా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎప్పుడైతే మనం ఇంకా ఎక్కువ తీసుకుంటున్నామంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. సో తక్కువే తీసుకుంటున్నా. సో స్టార్టింగ్ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ రాసినప్పుడు ఏంటంటే 25 మినిట్స్ పట్టింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. సో దాన్ని స్లోగా 7 మినిట్స్కి అయితే తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రస్తుతానికైతే టైం గురించి పెద్ద ఆలోచించట్లేదు. మోస్ట్లీ మనం సరిగ్గా ప్రజెంట్ చేయడానికి అండ్ ఆ స్ట్రక్చర్ ఎలా రాయాలి, సో వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ప్రాక్టీస్ ఉండే కొద్దీ కూడా మిగతా వాటి మీద అయితే ఫోకస్ చేద్దామని చూస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ సెషన్, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు కనుక స్క్రీన్ మీద చూసినట్లయితే ఒక టైమర్ అయితే పాప్ అవుతుంది కదా. సో అదేం కాదు, ఒక యాప్ అనమాట, మనకి స్టడీ టైం ట్రాక్ చేస్తుంది. ఒక్కసారి నేను అది 1 మంత్ ఫుల్గా యూజ్ చేసిన తర్వాత దాని మీద అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది ఆ యాప్, మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను. సో దాని గురించి ఒక వీడియో అయితే చేస్తా. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. ఆన్సర్ రైటింగ్ అయితే అయిపోయింది, బట్ ఎవాల్యుయేషన్ ఎలాగా? సో దీనికైతే నేను 2 టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి చూస్తున్నా. ఒకటి ఏంటంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి నేను పంపుతున్నా. సో వాళ్ళు 4 ఆస్పిరెంట్సే కాబట్టి సో ఒక ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాదే కాకుండా ఇంకొకరు తీసుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ అనమాట. సో ఆన్లైన్లో చూసినట్లయితే మనం ఆ క్వశ్చన్ని కొట్టామంటే ఈవెన్ ఎన్సీఆర్టీ క్వశ్చన్ అయినా సరే బోల్డ్ అని ఆన్సర్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఆ ఆన్సర్ని నా ఆన్సర్ని పక్క పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకుంటూ అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, సో వాళ్ళిద్దరు ఆన్సర్స్ని కూడా పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకోవడం అనమాట. సో దట్ అటు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వ్యూ దొరుకుతుంది అండ్ ఆల్సో ఈ వ్యూ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి. సో 1 అవర్ అయితే పట్టింది ఈ సెషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి, ముందు చేసిన గూగుల్ రీసెర్చ్ ఇది అంతా కూడా. సో కాబట్టి లంచ్ టైం అయ్యేలోపు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూద్దాం అనుకుంటున్నా. సో సెషన్ 3 ఈజ్ పివాక్యూస్ అండ్ మ్యాపింగ్. సో నేను యాక్చువల్లీ మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేశాను, జోగ్రఫీ ఎన్సీఆర్టీస్ ఒక ఎన్సీఆర్టీ ఫిజికల్ ఎన్సీఆర్టీ అయితే అయిపోతూ ఉంది కాబట్టి మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మ్యాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పివాక్యూస్ చూద్దాము, అసలు ఎలా ఇస్తున్నారు, వేటి మీద ఇస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి అనలైజ్ చేద్దామని పివాక్యూ పేపర్స్ అయితే చేస్తున్నా. మోస్ట్లీ ఏంటంటే మ్యాపింగ్ సంబంధించి చూస్తున్నా అండ్ ఆల్సో జోగ్రఫీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో మనకి, సో వాటిని కూడా ఒకసారి చూస్తూ మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మ్యాపింగ్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఈవెన్ ఇప్పటి నుంచో కాదు 10th డేస్ నుంచి కూడా మనకి 10th లో ఉంటుంది కదా ఒక క్వశ్చన్, 5 ఇచ్చేసి వాటిని మార్క్ చేయమనేవారు మనకి ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్స్ మీద కూడా. సో కాబట్టి అప్పటి నుంచే మ్యాపింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని అయితే అనుకున్నా లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా. సో ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ సెషన్ గురించి ఎప్పుడు కూడా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎప్పుడు మ్యాపింగ్ చేద్దాం, అసలు మార్నింగ్ నుంచి సాయంత్రం కూడా మ్యాపింగ్ చేయాలనిపిస్తుంది ఒక్కసారి అయితే. సో అంత ఇష్టం నాకు. సో ఏంటంటే ఎక్కడ ఏ కంట్రీ గురించి అడిగినా సరే అది ఎక్కడుందో చెప్పడం అండ్ ఆ క్యాపిటల్ ఎక్కడుందో తెలుసుకోవడం, సో ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి సో మ్యాపింగ్ సెషన్ అంత కష్టంగా అనిపించదు. బట్ ఏంటంటే ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఏంటి మనకి బయోస్పియర్ రిజర్వ్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బర్డ్ శాంక్చురీస్, సో ఇవి ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. లొకేట్ చేయడానికి ప్రాబ్లం అనిపించదు, బట్ దాంట్లో ఉన్న స్పీషియస్ ఫ్లోరా ఫానా ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనిపిస్తాయి. సో కాబట్టి ఈసారి ఆ ఫియర్ ఏదైతే ఉందో సో అదైతే నేను ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే మనకి ఆఫ్రికా మ్యాప్ ఉంటుంది కదా. సో కంట్రీస్ అయితే బౌండరీ మనకి ఒక కంట్రీ ఇచ్చి చుట్టూ ఉన్న బౌండరీ కంట్రీస్ అడుగుతూ ఉంటారు. సో అది ఎలా వస్తుంది, ఫస్ట్ మనకి ఏంటంటే పొలిటికల్ మ్యాప్ అనేది మనకి తెలియాలి ఒక కాంటినెంట్ గురించి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే అసలు ఏ కంట్రీ పక్కన ఏది ఉంది బార్డర్ లైన్ చూడను, ఓకే, అసలు ఆ కంట్రీ ఎక్కడ ఏ కంట్రీ ఉందో తెలుసుకుంటాను అండ్ దెన్ బార్డర్స్ చూస్తాను, ఓకే. ఒక్కసారి మనకి ఈవెన్ ఏంటంటే పక్క పక్కనే ఉన్నా సరే ఒకసారి టచ్ అవుతూ ఉంటాయి, ఒకసారి టచ్ కాకుండా ఉంటాయి. సో కాబట్టి అదంతా తెలియాలంటే మనకి బౌండరీస్ కూడా తెలియాలి. ఫస్ట్ ఆ కంట్రీస్ ఏంటో తెలుసుకుని అండ్ దెన్ వాటి బౌండరీస్ తెలుసుకుని అండ్ దెన్ నేను ఈ ఫిజికల్ మ్యాప్కి అయితే వెళ్తానమాట. సో కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కాంగో బేసిన్ ఇచ్చి ఆ కాంగో బేసిన్లో ఏ కంట్రీస్ ఉంటాయని మనకి లాస్ట్ 2023 పేపర్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ మనకి ఏ కంట్రీస్ ఉంటాయి తెలియాలంటే ఫస్ట్ ఆ కంట్రీస్ మనం ఐడెంటిఫై చేయగలగాలి అండ్ దెన్ మన కాంగో బేసిన్ ఎక్కడుందో తెలియాలి. యాక్చువల్లీ ఈవెన్ నేను పొలిటికల్ మ్యాప్ చేసే ఈ కాంగో బేసిన్ క్వశ్చన్ అయితే నేను అటెంప్ట్ చేయగలిగా బికాస్ నాకు పొలిటికల్ మ్యాప్ తెలుసు, నాకు కాంగో ఎక్కడ ఉంటుందో తెలుసు అండ్ కాంగో చుట్టూ ఏ కంట్రీస్ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఈజీగా నేనైతే
ఆ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేశాను. సో కాబట్టి పొలిటికల్ మ్యాప్ ఫస్ట్ చేసి అండ్ దెన్ మనం ఫిజికల్ మ్యాప్కి వెళ్ళామంటే కనుక చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇది నేనైతే ఫాలో అవుతాను. మీకు నచ్చితే మీకు సెట్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా వే ఉంటే మీరు అలా కూడా ఫాలో అవ్వచ్చు. ఈవెన్ యూట్యూబ్లో సర్చ్ చెప్తూ ఉంటారు కదా కొన్ని ఫ్రీ ఛానల్స్, సో అలా కూడా మీరైతే చేయవచ్చు. ఇంకో విషయం ఒక్కటి క్లారిటీ ఇద్దామనుకున్నా, దట్ ఏంటంటే ట్యాబ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఓకే, ట్యాబ్ ఏంటి మనకి స్టడీకి యూజ్ అవుతుందా లేదా అని అడిగితే మోస్ట్లీ అవ్వదు. ఓకే, ఈవెన్ ఈ మ్యాప్ అయినా సరే నేను ఏదో టైం లేక లంచ్ చేయాలి అని చెప్పి నేను వీటి మీద చేస్తున్నా కానీ ట్యాబ్ మీద. సో మోస్ట్లీ ఏంటంటే మనకి మనం పేపర్ మీద పెన్ పెట్టి మనం బోర్డర్స్ కనుక రాసినట్లయితే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. సో మోస్ట్లీ అయితే నేను పేపరే మీకు సజెస్ట్ చేస్తాను. ఏదో డిజిటల్ నోట్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అనుకుంటే కనుక, లేదు డిజిటల్ నోట్స్ ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే ఏమైనా యూజ్ చేయొచ్చు, కానీ బట్ ఇప్పటికిప్పుడు నువ్వు డిజిటల్ నోట్స్ ఫస్ట్ టైం చేసుకున్నట్టు అయితే మీకు అస్సలు సెట్ అవ్వదు. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఎన్న డిజిటల్ నోట్స్ చేద్దామన్నా సరే అలవాటు అయితే అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు ఎందుకులే రిస్క్ అని చెప్పి నేనైతే టైం వేస్ట్ అవుతుందని మామూలుగానే ప్రిపేర్ అవుతున్నా. సో 12 అయితే నేను లంచ్ చేసేసి 12:30 కల్లా థర్డ్ సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటంటే జీసీ లియోంగ్ ప్లస్ ఎన్సీఆర్టీ ఆ రెండింటిని ప్యారలల్గా స్టడీ చేస్తూ ఈ ఓషనోగ్రఫీ టాపిక్ ఏదైతే ఉందో సో అది ఈరోజు ఫుల్గా కంప్లీట్ చేసేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఈ సెషన్ అయితే ఎన్సీఆర్టీ ప్లస్ జీసీ లియోంగ్. సో స్టడీ అవర్స్ అయితే కనిపిస్తున్నాయి, 6-8 అవర్స్ అయితే స్టడీ చేయగలుగుతున్నా. బట్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది, సమ్మర్ కదా ఫుల్ వేడి వస్తుంది హాల్లో కూర్చొని చదువుకుంటుంటే. సో ఏసీ గదిలో చదువుకుందామంటేనేమో మా అమ్మ చదువుకునేవద్దు. సో హాల్లో కూర్చొని చదువుకుంటుంటే ఏంటంటే కరెక్ట్గా అప్పుడే టైంకి వర్షం ఫుల్గా వచ్చేసిందనమాట. సో ఏంటంటే అదొక రిఫ్రెషింగ్గా అనిపించింది. సో కాబట్టి ఒక 30 నిమిషాలు అయితే బ్రేక్ ఇచ్చేసి హ్యాపీగా మా అమ్మాయితో, తనకు కూడా ఏంటంటే ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ ట్రైన్, సో కాబట్టి హ్యాపీగా తనతో అయితే ఒక 30 నిమిషాలు అయితే ఎంజాయ్ చేసి అండ్ దెన్ ఇక్కడే చల్లగా గాలి తగిలేలా కూర్చుని నా సెషన్ అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసేసాను. జస్ట్ 1 అవర్ బ్యాక్ కూడా ఏంటంటే లంచ్కి వెళ్ళినప్పుడు ఆ ఏసీ రూమ్లో కూర్చుని అమ్మయ్య ఎంత బాగుందో బయట ఎంత ఎందుగా ఉందో అనుకున్నాను. జస్ట్ సెషన్ స్టార్ట్ చేసి అలా 10 మినిట్స్ కూర్చున్నాను లేదో మొత్తం చీకడైపోయి చల్లగా అయితే అయిపోయింది. సో జోగ్రఫీ చదువుతూ జోగ్రఫీ చేసే మిరాకిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ చూస్తుంటే నిజంగా అదో రకమైన ఫీలింగ్ అనమాట. సో మాటల్లో అయితే చెప్పలేను. సౌండ్స్ అయితే చూడండి ఎలా వచ్చాయో. సో నిజంగా నాకే భయం వేసేసి నేనైతే డోర్ కూడా క్లోజ్ చేసేసాను అనమాట. కాకపోతే నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే నేను న్యాచురల్ లైట్లోనే ఎక్కువ చదవగలను అనమాట. ఈవెన్ లైట్ వేసుకున్నానంటే అంత ఇంట్రెస్ట్ రాదు, ఎక్కువసేపు చదవలేను కూడా, నాకు అసలు నచ్చదు నా ఐస్కి. సో కాబట్టి ఏంటంటే నేను న్యాచురల్ లైటే ప్రిఫర్ చేస్తాను కాబట్టి సో కొంచెం కష్టమైనా సరే ఆ డోర్ దగ్గరే కూర్చొని అయితే చదివాను. బట్ కొంతసేపటికి ఏంటంటే చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. అది 1:00 అయినట్లేదు అనమాట. సో సాయంత్రం 6:30-7 అలా అవుతున్నట్టు అనిపించి ఇంకా అసలు ఏం కనపడలేదు. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, దట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ క్లైమటాలజీ కూడా కొంచెం చదువున్నాను కదా. సో అప్పుడు నాకు అనిపించింది ఈ వర్షాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది అనమాట, మనం ఏదైతే చదువుతున్నామో అదే కదా రియల్ లైఫ్లో జరిగేది అని చెప్పి. అక్కడ చెప్తారు మనకి కన్వెక్షనల్ రైన్స్ అప్పుడు ఏంటంటే థండర్, లైట్నింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో సమ్మర్లో వస్తాయి, అవి అలా ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా, ఇదే రియాలిటీలో మనకి జరుగుతుంది. సో కాబట్టి ఇలా అప్లై చేస్తూ ఉంటే మనకి ఏంటంటే మనం ఎగ్జామ్ గురించి చదువుతున్నట్టు ఉండదు, మన నాలెడ్జ్ని మనం పెంచుకుంటున్నట్టు ఉంటుంది. సో చూసారా ఎంత చీకటైపోయిందో. సో ఇంకా నాకు చదవడానికి కుదరలేదు. సో నేను ఏం చేశానంటే ఇంకా అటు బాగా లైటింగ్ వచ్చే దగ్గర చదువుదాము అంటే రికార్డ్ చేసుకోవడానికి ఉండదు. సో కాబట్టి రికార్డ్ ఏముందిలే మనం ఈరోజు కొత్త రేపు చేసుకోవచ్చు అని చెప్పి. సో నేను రికార్డ్ అయితే చేయలేదు నెక్స్ట్ 2 సెషన్స్ కూడా. సో కాబట్టి నేను హ్యాపీగా మంచి లైట్ వచ్చే ప్లేస్లో చదువుకుని కూర్చొని చదువుకున్నా. కొంత సేపు ఇలా లోపల కూర్చొని చదువుకుందామని ట్రై చేశా, బట్ ఆ లైటింగ్లో అయితే నా వల్ల కాలేదు. సో స్టడీ బ్లాగ్ ఏముందిలే ఈరోజు కాకపోతే రేపైనా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మన ప్రిపరేషన్ మెయిన్ కదా, ఆఫ్టర్ ఆల్ ఇదేంటంటే ఇదంతా కూడా మన ప్రిపరేషన్ చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు లేకపోతే మోటివేట్ అవుతారు. సో మోస్ట్లీ నేను మోటివేట్ అవ్వాలని కోరుకోను నా వీడియోస్ చూసి. అది ఎందుకు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే ఓకే ఇది మన హాబీ, రేపొద్దున్న అయినా అదృష్టం కొద్దీ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళినా సరే నేను నా డాఫ్లో రాసేది కూడా వన్ ఆఫ్ ది హాబీస్ ఏంటంటే ఈ వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ ఇదే అనమాట. సో కాబట్టి రికార్డ్ అయితే ఆపేసి నేను చక్కగా ఒక మంచి లైటింగ్ వచ్చే ప్లేస్లో కూర్చుని ఒక 2-3 అవర్స్ ఒక పక్క రైన్ ఎంజాయ్ చేస్తూ ఒక పక్కన మా అమ్మాయితో ఆడుకుంటూ చక్కగా నెక్స్ట్ 2 సెషన్స్ కూడా సో మంచి హ్యాపీగా అయితే చదివేశాను. సో అలా ఒక 2 అవర్స్ అయితే కూర్చున్నాను. సో క్లైమటాలజీ పూర్తిగా అయిపోలేదు, ఒక
వన్ ఆర్ టూ పేజెస్ అయితే మిగిలాయి. సో 4 దాకా అయితే చదువుకొని, సో ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఒక మధ్యలో అయితే ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం. మార్నింగ్ టు డూ లిస్ట్ అయితే రాసుకున్నాం కదా, బట్ వాటిలో ఎంతవరకు అవుతుందో చూసుకోవాలి కాబట్టి ఒకసారి తీసుకున్న. ఆఫ్రికా మ్యాపింగ్ అయితే మార్నింగ్ అయిపోయింది, సో పొలిటికలే చేసా, ఫిజికల్ అయితే చేయలేదు. అండ్ రివర్స్ మ్యాపింగ్ అండ్ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సో వాటికి మోస్ట్లీ ఒక 1 అవర్ పట్టిద్ది. అండ్ ఆల్సో ఓషనోగ్రఫీ ఒక కొంచెం ఉంది, ఒక 2-3 పేజెస్, సో వాటికి ఒక 1/2 అవర్ పడుతుంది. అండ్ పీవక్యూస్ జియోగ్రఫీ ఇందాక చేసేసాను, అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా అయిపోయింది కాబట్టి సో వాటిని చెక్ చేసేసా. అండ్ టైపింగ్ అండ్ డిక్టేషన్లు ఏంటంటే టైపింగ్ చేశాను బట్ డిక్టేషన్ అయితే ఇంకా ఉంది. అండ్ వర్కౌట్ అండ్ పాలిటీ వచ్చేసరికి ఇవి ఉన్నాయి. సో కాబట్టి ఆ మ్యాపింగ్ ఒక 1 అవర్ అండ్ ఈ వర్కౌట్ అండ్ పాలిటీ చాప్టర్ ఏదైతే ఉందో సో ఆ చాప్టర్కి ఒక 1 అవర్, వీటన్నిటికి కూడా ప్లాన్ వేసుకున్నా సో ఇలా చేద్దామని చెప్పి. సో మోస్ట్లీ ఏంటంటే మన ప్లాన్ అనేది రిజిడ్గా ఉండకూడదు, సో అప్పుడే స్ట్రెస్ అనేది మనకు పెరుగుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండేలా చేసుకోవాలి. సో అయితే అవుతుంది, లేకపోతే లేదు. మరీ ఒక 2-3 అవర్సే చదివాము, 8 అవర్స్ టార్గెట్గా పెట్టుకుంటే అనుకుంటే ప్రాబ్లం కానీ, సో మ్యాక్సిమం ఇలా అయితే పర్లేదు. చూసారా, రూమ్ అయితే చాలా డార్క్గా ఉంది, సో చదవలేకపోతున్నా. సో నెక్స్ట్ సెషన్స్ అయితే నేను రికార్డ్ చేయలేదు, బట్ మీకు చూపిస్తున్నా. దట్ ఏంటంటే డిక్టేషన్ అయితే నేను చేసేసాను, సో డిక్టేషన్ రాశాను అండ్ ఆల్సో వాటిని కూడా నేను ప్రాక్టీస్ అయితే చేసేసాను. సో అక్కడ డిక్టేషన్ అయితే అయిపోయింది అండ్ మిగతా ఓషనోగ్రఫీ చాప్టర్ ఏదైతే ఉందో సో అది కూడా కంప్లీట్ చేసేసా. బట్ ఏంటంటే ఈ కరెంట్స్ ఉంటాయి కదా మనకి, ఓషన్ కరెంట్స్, సో దాని మ్యాపింగ్ మాత్రం ఒకటి ఉంది, అది మాత్రం రేపు మ్యాపింగ్ సెషన్లో చేద్దామని నేను ఈరోజు అయితే కంప్లీట్ చేయలేదు. సో అక్కడితో అది అయిపోయింది. అండ్ ఓషనోగ్రఫీ నోట్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో మోస్ట్లీ ఏంటంటే ఒక 5 పేజెస్ అయితే అయ్యింది, సో అదంతా ఒక ఓషనోగ్రఫీ మొత్తం కూడా 5-6 పేజెస్లో ఉండేలాగా నేనైతే నోట్స్ రాసేసుకున్నాను. సో అక్కడికి నోట్ మేకింగ్ కూడా అయిపోయింది ఓషనోగ్రఫీ చాప్టర్కి. సో చూసారా మెస్ అయితే ఎలా ఉందో. సో ఈరోజు యూజ్ చేసిన బుక్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట. ఇదేంటంటే చూస్తాక మెస్ లాగా కనిపించినా సరే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మెస్ చూసామంటే ఏంటంటే మనం రోజు చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. సో కాబట్టి డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపటికి టు డూ లిస్ట్ అయితే రాసేసుకున్నా అండ్ రూమ్ కూడా ఫుల్గా క్లీన్ చేసేసుకున్నా. సో దట్ ఏంటంటే మార్నింగ్ లెగగానే ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ అయితే ఉండాలని చెప్పి. సో కాబట్టి ఇదైతే ఈరోజు స్టడీ బ్లాగ్. సో ఫుల్గా కంప్లీట్ చేయలేదు బట్ స్టిల్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్రొడక్టివ్ డే. సో ఇలాంటి బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం అండ్ అంటిల్ దెన్ బాయ్.